రైతులపై థర్డ్ డిగ్రీనా ఇదేనా బంగారు తెలంగాణ రైతులపై థర్డ్ డిగ్రీ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఈ నేపథ్యంలో బాధిత రైతులు కల్పగిరి శ్రీనివాస్ వరంగంటి మురళి కల్పగిరి నిరంజన్ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టిన ఎస్ఐసిఐల పైన చర్యలు తీసుకోవాలని సిపికి పిటిషన్ ఇచ్చారు వివరాల్లోకి వెళ్తే ఇటీవల హన్మకొండ జిల్లా అయినవోలు మండలం పెరుమాన్లగూడెం గ్రామానికి చెందిన వర్ధన్నపేట గ్రామానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వచ్చారు గ్రామానికి చెందిన కొందరు రైతులు ఆయనను అడ్డుకున్నారు ల్యాండ్ పూలింగ్ జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా అయినవోలు ఏఎస్ఐ సత్యనారాయణ కానిస్టేబుల్స్ రైతులకు మధ్య తోపులాట జరిగింది కారు కడ్డంగా దుంగలు వేసి రైతులు రైతులు నిరసన తెలపడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్ళిపోయారు మరుసటి రోజు శ్రీనివాస్ నిరంజన్ మురళి అనే ముగ్గురు రైతులను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు ఎన్ని గంటలకి తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఇళ్ల మీద పడి దొంగలు లెక్క వాళ్ళని వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేసి కొట్టిరు నిన్న మనం ఆడికి పోయినాం నిన్న మనం ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో అయిన పోలీస్ స్టేషన్కి పోయినాం ఆ ప్రజల ప్రజలతో మాట్లాడినాం కంటిన్యూగా రెండు గంటలు లైవ్ నడిపించినాం ఎస్ఐ ఆ లోపలనే వండుకున్నాడు బయటికి వెళ్తలేడు గంత భయం ఎందుకే మళ్ళీ నీకు ఓ నువ్వు కొట్టేటప్పుడు గుర్తులేదా ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుందని వరంగల్ సిపి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో స్పష్టం చేయాలి ఇమ్మీడియట్గా వాళ్ళని సర్వీస్ నుంచి తొలగించి అవతల ఆ సిఐ ఎస్ఐ భరత్ని సిఐ విశ్వేశ్వర్ని వీళ్ళు ఆ ఎమ్మెల్యే ఎవరైనా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్కి చెంచాలి వీళ్ళు వీళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్నారు ప్రజల ప్రజల నుంచి జీతాలు తీసుకుంటారు రైతులను కొడతారు ఎందుకంటే ఆరూరి రమేష్కి చెంచాగిరి చేస్తున్నారు వీళ్ళు రైతులను కొడతారు వీళ్ళు వీళ్ళు పొద్దున్న లేస్తే అన్నం తింటలేరు పెండ తింటున్నారు పెండ తింటున్నారు వీళ్ళు పొద్దున్న లేచి ఎస్ఐ లోపలనే ఉంటాడు మేము పోయినప్పుడు బయటికి రాడు మరి అంత భయం ఎందుక నీకు రైతులను కొట్టిరని ఎంత దుర్మార్గం అంటే వాళ్ళని కాళ్ళు పగిలేలా కొట్టిరు ఎవడు మాట్లాడే మరి ఎంత కొట్టడం ఒకవైపు మళ్ళీ మీ భార్యల దగ్గరికి మా కానిస్టేబుల్ని పంపిస్తూ ఉంటాడు వాడు పోలీసు వాడు ఇదా ఇదేనా తెలంగాణ ఇందుకోసమేనా తెచ్చుకున్నది రైతులను కొడతారు మళ్ళీ వాళ్ళ భార్యల వాళ్ళ భార్యలను కూడా అవమానిస్తారా మీరు మీరు ఇంట్లో లేరు రాబాయ్ మీకు పెళ్ళం పిల్లలు తల్లికి కుట్టాలి మీరు ఇది ఇది విన్న తర్వాత సిపి ఇంకా ఎందుకు బేర్ చేస్తున్నాడు వాళ్ళని తీసి అవసరపడలేక మళ్ళా మేము పోలీస్ స్టేషన్ పోయి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ వీడియోలు తీస్తూ ఉన్నారు ఏం చేసుకుందామని పెట్టుకోరి మడిచి ఇంత ఇంత దారుణం అసలు ఎంత ఎంత దుర్మార్గం అంటే వాళ్ళ ఇరవై ఒక్క వేల ఎకరాల భూమిని సేకరిస్తూ ఉన్నాడు జీవో నెంబర్ ఎనభై తీసుకొచ్చి ఇరవై ఒక్క వేల ఎకరాలు ఈ ఇరవై ఒక్క వేల ఎకరాలు ఎందుకంత రోడ్డు కోసం కాదు ఇది రోడ్డుకి ఇరువైపుల కిలోమీటర్ వైశాల్యంతో భూములు సేకరించాడు వెంచర్లేస్తారు అటినా ఈయన ఎకరం భూమి కట్టా పద్నాలుగు వందల గజాలు డెవలప్ చేసినానికి ఇస్తారట ఈయన తోపు మునగాడిన కేటీఆర్ ఈయన ఇయ్యాలి మనకు నువ్వునివ్వ రైతుల భూములు గుంజుకొని పండే భూములు గుంజుకొని ఎంత దారుణం అంటే పది ఎకరాలు ఉన్న రైతే ఇవ్వడాట ఎకరము అర ఎకరము రెండు ఎకరాలు మూడు ఎకరాలే అంత ఎస్సీలు బీసీలు ఈనాట భూమి తీసుకొని ఎకరానికి వెయ్యి గజాల భూమి వాళ్ళకి ఇస్తారట నువ్వు ఇయ్యడానికి రోడ్డు కోసమే భూమి తీసుకుంటే ఎంత ఎంత కొంత పోతుంది రోడ్డు అట రోడ్డుకి ఇరువైపులా భూమి అట ఎందుకు ఈయన ఆరు కంపెనీలతో డీల్ చేసుకున్నాడు ఆరు కార్పొరేట్ కంపెనీలతో డీల్ చేసుకొని వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు దొబ్బి రైతుల మీదకి ఆ ఎమ్మెల్యేలను పోలీసులను ఉసిగొలుపుతా ఉన్నాడు ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలకు ఏం వార్నింగ్ ఇచ్చిందంటే ఇగో మీరు ఆ భూమిని సేకరిస్తేనే మీకు బీ ఫార్మ్లు ఇస్తా అంటే వాళ్ళు రైతుల మీద పడి కొడతా ఉన్నారు కొట్టిస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కొడతా ఉన్నారు పోలీసులు ఇక పోలీసులు ఇగో ఇట్లాంటి లీడర్లకి దొంగలకి దోపిడీదారులకి సపోర్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇండ్ల ఇండ్ల ముందు చెంచాగిరి చేస్తూ ఉంటే ఇట్లాంటి ఘటనలు ఇట్లాంటి రేపు రేపు ఘటనలు జరగకుండా ఏం జరుగుతాయండి ఇట్లాంటి రేపు ఘటనలు జరగకుండా ఏం జరుగుతాయి ఇంత జరుగుతుండే రాష్ట్రంలో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉండే రాష్ట్రంలో నిన్న సాయంత్రం ఐదున్నరకు పోయి ఫామ్ పండుకున్నాడు ప్రశాంతంగా నిన్న ఐదు ఐదున్నరకు పోయిండు ఒకవైపు రాష్ట్రం అట్టుడుగుతుంది మైనర్ బాలిక మీద ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగిందని రాష్ట్రం అట్టుడుకుతుంటే సాయంత్రం ఐదున్నరకు పోయండి ఫామ్ హౌస్కి కేసీఆర్ ఇక ఏం చేయాలన్న ప్రజల ఒక్కసారి ఆలోచించండి ఇక